ఇవ్వండి బాబు, తీసుకోండి. థ్యాంక్ యూ. పార్వతీ చేతికి ఈ గాజులు తొడుగుతాను. ఈ ఇంటి పెద్ద కోడలే సౌభాగ్య దినం నాడు పచ్చగాజులు వేసుకుని ఈ ఇంట్లో తిరుగుతుంది. బాబుగారు, పెద్దబాబు గారు, మహారాజుల ఆలోచనలు పడ్డారు. ఎంత నరసింహులు? మీకు లెక్క కడతామా బాబుగారు? ఇదంచు మహారాజులు నూరేళ్లు చల్లగా బతకాల. వస్తాను బాబు. అలాగే. నా దేవుడు మనసులో నాకు సోటిచ్చావు, కానీ ఆయన నా చెయ్యి అట్టుకుని బతికే భాగ్యం ఇంకా ఎందుకు ఇయ్యవు? సౌభాగ్య దినం పూట భర్త సేత గాజులు వేయించుకోవాలని ప్రతి ఇల్లాలకి ఉంటుంది, కానీ ఒకే ఇంట్లో నేను పెద్దబాబు గారున్నా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు మేమిట్టా ఉండడమే బాగుందా కిట్టయ్యా? పార్వతి. పెద్దబాబు గారు, మీరీడుకొచ్చినారేటి? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపోండి. భయపడకు పార్వతి, నేను నీ దగ్గరకు వచ్చింది నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. నీ చేతికి ఈ పచ్చగాజులు వేయాలని వచ్చాను. ఇవెక్కడివి పెద్దబాబు గారు? మీకెవరిచ్చారు? గాజులు నరసింహం దగ్గరే కొన్నాను. తన దగ్గరున్న పచ్చగాజులు రెండుసార్లు పగిలిపోవడంతో నీలాంబరికి ఈ గాజులు ఇమ్మన్నాడు. నీలాంబరికి నా చేతితో గాజులు తొడగపోతే అవి పగిలిపోయాయి. రెండోసారి తనే పగలగొట్టుకుంది. కారణం ఏదైనా నిజం మాత్రం ఒకటే, ఈ గాజులు నువ్వేసుకోవాలి, నా చేత్తో నేను నీకేయాలి. వద్దు పెద్దబాబు గారు, ఇవి వేసుకుంటే ఈ గాజులు సప్పుడు భర్త గుండెలకి ఎప్పుడు తాకుతూ ఉండాల, కానీ నా నేడో పనిచేస్తూ ఉంటాను, మీరేన్నో ఆలోచిస్తూ ఉంటారు. చూడ్డానికి బాగుండే గాజులు చేతులకి చేరాక బాధ ఏడుతాయి, అందుకే వద్దంటున్నాను పెద్దబాబు గారు. పార్వతి, ప్రతి దాని వెనుక భగవంతుడి సంకల్పం ఉంటుందని నమ్మేవాణ్ణి నేను. పెద్ద కోడలు నీలాంబరి కాదు, నువ్వే అని ఎన్నిసార్లు నిరూపించబడింది, అది గ్రహించే సమయం కూడా వచ్చింది. అమ్మ నిన్ను దూరంగా పెడుతుంది అంటే భయంతో కాదు, నా మీదున్న ప్రేమతోనే. అమ్మగారు పచ్చగాజులు వద్దన్నారు, ఎరుపు గాజుల మాట ఎత్తలేదు, వేరే రంగు గాజులు తీసుకోమన్నారు పెద్దబాబు గారు. అంటే ఆ సౌభాగ్యం నాకెందుకులేనే కదా. అపార్థం చేసుకుంటే ఎలా పార్వతి? అమ్మ దృష్టిలో నీకింకా పెళ్లి కాలేదు. తన ఉద్దేశం పెళ్ళై సంతాన భాగ్యం కోరుకునే వాళ్ళకి మన మధ్య నుండే బంధం ఇంకా బయటపడలేదు, కాబట్టి నిన్ను ఇంకా కాబోయే వధువుగానే చూస్తుంది. ఇప్పుడు కూడా మార్పే ఉంది పెద్దబాబు గారు, సీర కట్టినానంతే. మెళ్ళో మీరు కట్టిన తాళేసుకున్నానంతే. అంతేనా పార్వతి? కొత్తగా ఏమున్నది పెద్దబాబు గారు? ఇష్టపడ్డ వాళ్ళకి దూరంగా కళ్ళల్లో ఎట్టుకుని చూసుకుని మీ వంక చూడకుండా
పొద్దు పోయేలా పని చేసుకో నీకేనా, నా నీ ఇంట్లో ఉన్నదే అనిపిస్తుంది. ఈ చేతిని వదలను పార్వతి, నువ్వు బాధపడకు. అమ్మ ఆశీర్వాదం లభిస్తే నువ్వు ఇలా ఉండవు, మహారాణిలా ఉంటావు. అప్పటిదాకా మట్టి బొమ్మలా ఉన్న నీ చేతికి ఈ మట్టి గాజులు తొడుగుతున్నాను పార్వతి. మీసక్కట్టు కుంకుమ బొట్టు, కంచి పట్టు పంచే కట్టు, అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ, తను తన తాళి బొట్టు, ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యము ఏడడుగులు వేస్తూ, నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ, జనుమలు జత పడువల పొగ ఇరు మనసులకు ఒక తలపుగ కలగలిసిన ప్రాణం పోయకపోవచ్చు, నా ప్రాణంగా నీ చేతికుంటాయి. నేను దూరంగా ఉన్నా ఇవి చేసే చప్పుడు నీకు ఎన్నో ఊసులు చెప్తున్నట్టే అర్థం చేసుకుని ఊపికి పట్టు పార్వతి. జాగ్రత్త. ఆడది అరచేతుల్ని చూసుకునేది రెండుసార్లు, ఒకటి గోరింటాకు పండినప్పుడు, రెండు గాజులు వేసుకున్నప్పుడు. కాని నువ్వు ఉత్తి చేతులు చూసుకుంటున్నావు నీలాబరి. గోరింటాకు పండే సంగతి అటుంచు, నీ కాపురం పండుతుందో లేదో కూడా తెలీదు. స్టాప్ ఇట్ ఆంటీ. కడుపులో కొతకొతలాడినప్పుడు ఇలా అరుస్తావని నాకు తెలుసు, కొంచెం లోతుగా ఆలోచించు. ఆవేశం తగ్గి భవిష్యత్ ఏంటో తెలుస్తుంది. నా భవిష్యత్తు నాకు బాగా తెలుసంటి. ఇవే అరచేతుల్ని దోసులుగా పట్టుకుని గుడిమెట్ల దగ్గర అడుక్కోవడమా? ఫీల్ అవ్వకు. పెదబాబు నీ చేతులకి రెండుసార్లు గాజులు ఎక్కించాలని చూసినా అవి పగిలిపోయాయంటే సౌభాగ్యాన్ని అందుకునే అదృష్టం లేదని అర్థమవుతోంది. నాకేం ప్రాబ్లం లేదు, అఖిలకు అర్థం చేసుకుంటేనే ప్రాబ్లం. ఏమవుతుంది? దేవాకు దగ్గరు కాలేని నువ్వు ఈ ఇంటికి వారసుణ్ణి ఇవ్వలేవని, అసలు పెద్ద కొడలుగా గుర్తింపు కూడా తెచ్చుకోలేవని, అలాంటప్పుడు పెదబాబు కట్టని తాళి
తాను మూడు ముళ్ళు వేసి నీమెళ్ళో వేసిన తాళిని అఖిలక్క పిడికిల్లోకి తీసుకొని పుడుక్కుమని తెంచేస్తుంది. వీడు దేనికి మొగుడవుతాడో గాని నీకు మటుకు ఎముడయ్యాడు. ఎవడు ముసుకురాజా? ఎత్తు. హలో. రెండు కోట్లు పోయాయన్న బాధ కన్నా నీ కాపురం ఏమైపోతుందో అన్న భయమే ఎక్కువగా ఉందా చంద్రముఖి? షట్ అప్. నా కాపురానికి ఏమవుతుందిరా, నేనెందుకు భయపడాలి? అవునులే, అసలు నీది పెళ్ళే అనరు, అలాంటప్పుడు దీన్ని కాపురం అని కూడా అనరు. రాస్కల్, రెండు కోట్లు ఎత్తికెళ్ళావు, నోరు ముసుకొని ఎంజాయ్ చేయకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బొమ్మ మీద బెట్ కాసా, బొరుసు పడింది. రెండు కోట్లు హుష్పాట. పోయి గంగలు దూకరా, నన్ను అడక్కు. ఏ, ఫోన్ పెట్టే నువ్వు. హలో, ఆగాగాగాగు, అప్పుడే ఫోన్ కట్ చేస్తే ఎలా? ఇక నా నుండి చిల్లి గవ్వ కూడా నువ్వు తీసుకోలేవురా, అర్థమైందా? అఖిలాండేశ్వరి గారి ముందు రివాల్వర్ నుదుటన పెట్టుకుని షూట్ చేయండి ఆంటీ ప్లీజ్ అని యాక్టింగ్ చేసినంత ఈజీ కాదమ్మా నా నుండి తప్పించుకోవడం. రే రే రే, ఇవన్నీ ఇవన్నీ నీకెలా తెలుస్తున్నాయో, కానీ నిన్నైతే చంపేయలేనంత కసితో ఉన్నానరా నేను. ముందు నా మాట వినకపోతే అఖిలాండేశ్వరి గారే రివాల్వర్ తీసుకుని నిన్ను కాల్ చేస్తారు బేబీ. నేనేం వినాలి, ఇంకా నేనేం చేయాలి చెప్పరా, చెప్పు. నీది కాని స్థానంలోకొచ్చి చేరావు, వెంటనే ఆ స్థానాన్ని ఖాళీ చేయాలి. చెయ్యకపోతే నన్ను రెచ్చగొట్టకో. ఈసారి నేను తీసుకునే నిర్ణయానికి బలి కాకు. 5 రోజులు టైం ఇస్తున్నాను, పెద్ద కోడలిగా అనుభవించిందంతా వదిలేసి నా దగ్గరకి రావాలి, లేదంటే నేనే వస్తాను. నీ దగ్గర కాదు, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి దగ్గరికి. సీ యూ. ఏ హలో, ఏ ఏ ఏ హలో, యదవా. షిట్. ఏమంటున్నాడు? 5 రోజుల్లో నేను ఇల్లు ఖాళీ చేయకపోతే వాడు ఇక్కడికి వస్తానంటున్నాడు. పార్వతికి చెప్పిరానా? ఎందుకు? వాడి కోసం పిండి వంటలు చేసి పెడుతుంది, మర్యాదలు చేయాలి కదా. సెటైర్లా, నీకు నా మౌనం తమాషాగా ఉందాంటి. 5 రోజుల్లో నేను ఈ ఇల్లుని ఖాళీ చేయడం కాదు, వాణ్ణి ఈ ప్రపంచం నుంచి ఖాళీ చేసేలా చేస్తాను. చూద్దాం, వాడు చేస్తాడో వచ్చి నీ తాళి తెంచుతాడో చూద్దాం. పసుపు తాడా, ఊరి తాడా, రెండిట్లో ఏదో ఒకటి. ఆ రోజు తేలిపోతుంది. తేలుస్తాను. మహి, ఊరికే ఉండొచ్చు కదా, గాజులు పగలగొడతావా ఏంటి? తల పగలగొట్టినా తప్పు లేదు, కానీ ముగుడు వేసిన గాజులు తానే పగలగొట్టడం తప్పు. లింక్ లేకుండా మాట్లాడుకు, కుదురుగా ఉండు. మట్టి గాజుల్లో సంగీతం దాగుంది బంగారం. మీ మాటలతో సిన్నమ్మ గారు కడుపు నిండా చిన్నబాబు గారు. సిన్నమ్మ గారు తీసుకోండి. హలో పార్వతి, నా మాటలతో కడుపు నిండకపోయినా నా చేతలతో. ఇక ఆపు, తెలుసు కదా సిన్నబాబు గారి జోరెందుకు ఆపుతారు. సిన్నమ్మ గారు శ్రీమంతం ఎప్పుడు చేస్తారో అడగండి. శ్రీమంతమా? అప్పుడేనా? 9 నెలలు ఇంకా నిండలేదే. నిండితే డెలివరీ అయ్యేది. 5 నెలలో కూడా శ్రీమంతం జరిపిస్తారు సినిమాబు గారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐడియా లేదు పార్వతి. ఎనీవే, గుర్తు చేసినందుకు థ్యాంక్స్. మామ్ని అడిగి ఏ డేట్లో సెలబ్రేట్ చేయాలో డిసైడ్ చేస్తా. నువ్వు తాగు. అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటా? అందరూ అని దీన్ని కూడా కల్పిస్తున్నావు ఎందుకు ఆంటీ? ఇక్కడున్నది ఇద్దరే, మహి ఐశ్వర్య. పార్వతి ఉందిగా. పని మనిషి మన లెక్కలోకి రాదు కదా. ఇవేం జనాభా లెక్కలు ఆస్తి గొడవలు కాదు కదా బాబీ. ఆఫ్ కోర్స్, కాకపోతే అక్కర్లేని వాళ్ళని మనలో కలుపుకోవడం ఎందుకని చెప్తున్నాను మహి.
ఇంకా చూస్తూ నిల్చున్నావేంటే? వెళ్ళి కాఫీ తీసుకురా. ఇందాక తాగారు కదా పెద్దమ్మాయి గారు. మళ్ళీ తాగుతామే, కుడితి తాగినట్టు తాగుతామే, నీకు అవసరమా? నువ్వెలా తాగుతావో చెప్పక ఆంటీ. సెటైరా, వేయండి వేయండి వేయండి. కాఫీ నాకు కాదు, మా ఆయనకి. తీసుకొచ్చిస్తే తీసుకెళ్ళి ఇస్తాను. పెద్దబాబు గారు ఈ టైంలో కాఫీ తాగరు. నీలాంబరి టైం మొదలైందే, తన చేత్తో ఇస్తే తాగుతాడేమో. నోరు మూసుకొని వెళ్ళి తీసుకురా. బాబీ, పార్వతి తీసుకొస్తే నువ్వు కప్పు తీసుకెళ్లి ప్రోక్ ఇవ్వడంలో కిక్కే ఉంటుంది. స్వయంగా నీ చేతులతో ఒక స్పూన్ లవ్, ఒక స్పూన్ అఫెక్షన్, ఇంకొక స్పూన్ అట్రాక్షన్ కలిపి కాఫీ ఇచ్చావనుకో. పంచదార పాలు వేయనక్కర్లేదా చిన్నబాబు? అరే, ఏమయ్యాలో కూడా తెలియకపోతే ఎలా పిన్ని? కొంచెం బుర్రవాడు. బాబీ తన చేతులతో తయారు చేసి తీసుకెళ్తే బాగుంటుంది, కానీ పార్వతి తీసుకొచ్చిన కప్పును హోటల్లో సర్వర్లా తీసుకెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. అంతేనంటావా? ఆ వదినీలు చిన్నబాబు చెప్పినట్టు చేస్తే కాఫీ చెడి, తర్వాత కాస్తో కూస్తో లైన్లోకొస్తున్న పెదబాబు నీకు మధ్య ఉన్న బంధం కూడా చెడిపోతుంది. మహి ఎంకరేజ్ చేస్తే నువ్వు డిస్కరేజ్ చేస్తావేంటీ? నీలాంబరి వంటల్లో చెయ్యి బాగా తిరిగినప్పుడు మహి చెప్పినట్టు చేస్తుందిలే. నువ్వెళ్ళవే, సోదంతా వింటూ ఇక్కడే తగలడ్డావు. ఏయ్ ఆగవే. ఏంటి ఇవి? ఏంటి ఇవి అడుగుతుంటే నోరు మెతుపవేంటే? చేతి గాజులుంటే ఏంటని అడుగుతావేంటి బాబీ? గాజులే ఎలా వచ్చాయని అడుగుతున్నాను, చెప్పవే. అవి కూడా పచ్చ పచ్చ గాజులు వేసుకుంది చూసావా నీలాంబరి? పచ్చ గాజులు పగిలిపోతే అసలు నిన్ను గాజులు పగలగొడితే. నీలాంబరి, వాట్ ఆర్ యు డూయింగ్? చేతికేసుకున్న గాజుల్ని పగలగొట్టాలనుకుంటున్నావు? నీకేమైనా మతిపోయిందా? అవునవును, నాకు మతిపోయి అరుస్తున్నాను. ఆంటీ, అంకుల్, ఆంటీ, ఆంటీ, అంకుల్, త్వరగా రండి. అవి ఆంటీ చెప్తే ఈరోజు నీ సంగతి. నీలాంబరి, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? కళ్ళ ముందు దారుణాలు జరుగుతున్నాయని చెప్తే కంప్లైంట్ ఇస్తున్నానని తిరిగి నన్నే అంటారా ఆంటీ? ఏమైందో చెప్పమ్మా, కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు, తప్పు జరిగితేనే కంప్లైంట్ ఇస్తారు, అయితే దానికి కారణం ఉండాలి. సాక్ష్యం కూడా ఉంది అంకుల్. ఆంటీ గాజులు తీసుకో పార్వతి అంటే వద్దమ్మగారు అని సున్నితంగా చెప్పింది, కానీ తీరా చూస్తే ఇదిగో చేతి నిండా గాజులేసుకుని వయ్యారంగా ఇంట్లోనే తచ్చాడుతోంది. చూడండి అంటే చూడండి. దొంగల చేతులు అలా వెనక్కి దాచుకుంటావేంటే చూపించు. ఏయ్ చూపించు, చూపించు. ఎందుకు ఇంత రాద్దంతా చేస్తున్నారు? నువ్వు తీసుకున్నంత తేలిగ్గా నేను తీసుకోలేను కదా ఐశ్వర్య, ఎందుకంటే ఇది నా జీవితానికి ఎసరు పెట్టడానికి వచ్చినట్టుంది. అయినా నీకెందుకుంటుంది ఐశ్వర్య? చూస్తున్నారా అంటే నాకు ఐశ్వర్యకి మాత్రమే పచ్చ గాజులు ఉండాలన్నారు, కానీ ఇదేసుకుంది. పచ్చగాజులక్క, పచ్చవి. ఇలాంటి పచ్చగాజులు ఎవరు వేసుకుంటారంటే? భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలని, సంతాన భాగ్యం కలగాలని సౌభాగ్య దినం రోజు భర్త చేత పచ్చగాజులు వేయించుకోవాలన్నారు. మరి పార్వతికి ఎవరు గాజులు తొడుగుంటారబ్బా?
అడుగుతుంది నిన్నేనే. నీ చెయ్యి పట్టుకున్న మగాడు ఎవడు? మరి పార్వతికి ఎవరు గాజులు తొడుగుంటారబ్బా? అడుగుతుంది నిన్నేనే. నీ చెయ్యి పట్టుకున్న మగాడు ఎవడు? వాడు మొగుడు కాని మగాడైతే నిన్నేమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! స్టాప్ ఇట్!